ప్రసంగి వ్రాసిన గ్రంథము మొదటి అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటులంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబటి తరము గతించిపోవుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చున్నది. సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును. తానుదయించు స్థలము మరల చీరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలమల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎండ తెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాని వివరింప జాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులను ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టునవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటెనూ నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిని అని యు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనస్సులో నేననుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును.